ఏపీలోని మొదట్లో ఈ ప్లాట్లను కొనుక్కున్న వారు కోర్టుకు వెళ్లారు. అక్రమ పాస్ బుక్స్ ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత హెచ్ఎండిఏలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ సంజీవని ప్రాజెక్టు ఓనర్లు వీటినేమి ఖాతరు చేయలేదు. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్లుగా ముసలి వాళ్లైన ప్లాట్ ఓనర్లను వదిలేశారు. దీంతో మొదట్లో ప్లాట్లు కొనుక్కున్న వారు ఆ తర్వాత ప్లాట్లు కొనుక్కున్న వారి మధ్య వివాదం మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కొత్తూరు ఆ కొత్తూరు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరికైనా భూములు ఫ్లాట్స్ ఉన్నాయా? అయితే ఖచ్చితంగా మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి, అవి ఉన్నాయో లేవో అనే డౌట్లు కూడా ఇప్పుడు రాబోతున్నాయి. ఎందుకు ఈ చెప్పాల్సి వచ్చిందంటే, హెచ్ఎండిఏ చేస్తున్నటువంటి ఎంఆర్ఓ, స్థానిక ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సైడ్ అంటే ఒక్క సైడు ఏమో మొత్తం వాళ్ళే అనుమతులు ఇస్తారు, మరొక సైడు వాళ్ళే అనుమతులు ఇచ్చినటువంటి దాని మీద మరొకసారి అనుమతులు ఇస్తారు. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కొత్తూరులో ఉన్నటువంటి సంజీవిని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంజీవిని ప్రాజెక్ట్స్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ వెంచర్లు ఏదైతే ఉందో ఆ వెంచర్లో ఉన్నటువంటి భూమి యజమానులు వేరే వాళ్ళు. ఆ గతంలో ఆ భూమిని అంతటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులే వెంచర్కు పర్మిషన్లు ఇచ్చారు, ఆ ఫ్లాట్లకు కూడా అనుమతులు ఇచ్చేశారు. వన్స్ ఆ అనుమతులు ఇచ్చేసిన తరువాత మళ్ళీ హెచ్ఎండిఏ అదే భూమికి మళ్ళీ వెంచర్కి అనుమతి ఇచ్చేసింది. మైండ్ బ్లాయింగ్. అంటే మామూలుగా కామన్ లాంగ్వేజ్లో చెప్తాను, ఒక భూమి ఎవరిదైనా సరే ఒక ఎకరం అనుకుంటాం, ఆ ఒక ఎకరానికి సంబంధించి ఫస్ట్ మొదట అనుమతులు ఇస్తారు. ఆ అనుమతులు ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇదో ఆ ఎకరంలో పలానా ఇన్ని గుంటలు నావి ఇన్ని గుంటలు నావి అని వాళ్ళు ఈ ఫ్లాట్లు వేసుకోవడం, ఈ ఫ్లాట్లు అన్నీ కూడా వేసుకుంటారు. ఒక 5-6 మంది 10 మంది వరకు కూడా ఫ్లాట్లన్నీ కూడా వేసుకొని ఉంటారు. తర్వాత ఏమవుతుంది, ధరణి వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా మారిపోయి హెచ్ఎండిఏ అధికారులు మళ్ళీ అదే స్థలానికి అంటే ఆ 1 ఎకర్ ఏదైతే ఉందో ఆ ఈ స్థలానికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఫ్లాట్లు వేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఎస్కేప్, వాళ్ళందరూ ఇంకా కనిపించరు. వాళ్ళందరి స్థలం పోయింది, వాళ్ళందరి ఓనర్షిప్ పోయింది, మొత్తం గాలి కొట్టిపోయింది. వాళ్ళు కట్టిన డబ్బులు లేవు, ఆ దానికి సంబంధించినటువంటి వెంచర్కి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి. కానీ అసలైన ఓనర్స్ వాళ్ళే. కానీ ధరణి వచ్చిన తర్వాత కొంత వ్యవహారం నడిపి అంటే చేతులకు బాగానే తడపాల్సిందంతా కూడా తడపడంతో మొత్తం కథ అంతా కూడా మారిపోయింది. అదే వెంచర్ని మొత్తం ఇల్లీగల్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సంజీవిని అనే ప్రాజెక్టును తీసుకొని వచ్చి ఉన్నటువంటి స్థలాన్ని అదే స్థలంలో ఇంకొక వెంచర్ని తీసుకొచ్చి పేపర్ల మీద మొత్తానికి కొంత వ్యవహారం అయితే నడిపారు. అలా నడిపినటువంటి వ్యవహారమే ఇప్పుడు సంజీవిని ప్రాజెక్ట్స్. కొత్తూరులో కేర్ ఆఫ్ అడ్రస్గా జరిగినటువంటి వ్యవహారంలో హెచ్ఎండిఏ స్థానిక ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా చేసినటువంటి తతంగం ఏదైతే ఉందో ఆ తతంగానికి చాలామంది ముసలి వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులో కంప్లైంట్ ఇస్తే చేస్తాం చూస్తాం మళ్ళీ రండి, చేస్తాం చూస్తాం మళ్ళీ రండి ఈ మాటలే చెబుతారు. కంప్లైంట్లు తీసుకోరు, ఫిర్యాదులకు సంబంధించి యాక్షన్ తీసుకోరు, పిలిపిస్తాం మాట్లాడతాం ఇవే మాటలు చెప్తారు. ఎందుకని పోలీసులకు అంత ప్రేమ అనేది. ఇంకొకటి అయితే హెచ్ఎండిఏ అధికారులు నిజంగానే దీనికి సమాధానం చెప్పగలరా అనేది ఇంకొక డౌట్. ఎంఆర్ఓ అది ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకు తెలియకుండానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, హెచ్ఎండిఏ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు, ఎంఆర్ఓ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు బయటికి రావాల్సింది. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే ఈ భూ కుంభకోణంలో తులసి, భానుప్రసాద్, శ్రీనివాస్ వీళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా బయటికి రావాల్సి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, తులసి, భానుప్రసాద్, శ్రీనివాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఈ భూ కుంభకోణంలో ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఇక్కడ సంబంధించి తులసి ఉన్నారో ఆ తులసి ఓకే బ్రోకర్ కావచ్చు, తర్వాత పక్కన పెడతాం. తులసి గురించి మొత్తం తులసి నడిపినటువంటి వ్యవహారం అంతా కూడా ఇంకొకసారి మనం చెప్తాం. కానీ ఇక్కడ భానుప్రసాద్, శ్రీనివాస్ వీళ్ళ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీదంతా కూడా దీనికి సంబంధించి వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు బయటికి రాబోతుంది. ఏం చేయబోతున్నారు మొత్తం దానికి సంబంధించి అతి కీలకమైనటువంటి జరిగినటువంటి మోసానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సాక్ష్యాలను విత్ ఎవిడెన్స్లతో పాటు మనం కూడా బయట పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ.